సార్, మీరు ఆంధ్ర వాళ్ళు, విజయనగరం వాసి, మీరు మీరు ఇక్కడ సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. మీరు 21 ఇయర్స్ ఉన్నారు ఇక్కడ, ఒకటికిడు ఉండవచ్చు మీకు ఇక్కడ. అంటే మీకంటూ ఒక ప్లేస్మెంట్ ఉందా? మీరు బీజేపీకి అండువా అయితే కప్పుకున్నారు. సినీ రంగంలో ఒక హీరోయిన్గా మీకు అంత పర్సనాలిటీ ఉన్నా మీరు హీరోయిన్గా రాణించలేకపోయారు. మధ్యలోనే ఇప్పుడు క్యారెక్టర్ ట్రై చేయలేదు. ఓకే, రాలేదు అనుకోండి, రాలేదు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మీకు క్యారెక్టర్ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే, రాజకీయాల్లో కూడా ఇలా ఊరికే చేరానంటే చేరాను, ఆయారాం గాయారాం టైప్ కాకోకుండా పార్టీలో చేరారు కాబట్టి మీకంటూ ఒక గుర్తింపు, ఒక నియోజకవర్గము ఏదైనా ఉండి చేస్తే బాగుంటుంది కదా. ఉదయం కమ్ముగా ఒప్పుకున్నాను, నేను కూడా బీజేపీ కార్యకర్తని అనే కన్నా బీజేపీ నాయకురాలని భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి అంతా బాగుండాలి. ఉంటేనే కదా మీకు ఎక్కడైనా ఆఫీసులకు వెళ్ళడానికి రావడానికి అంతా బాగుంటుంది. క్వశ్చన్ వేస్తారు మీకు, మీరు పుట్టగానే నాగరాజ్ అయిపోయారా? నాగరాజ్ అని పేరు పెట్టారు మీకు. ఫస్ట్ మీరు ఎవరు? ఒక చిన్న బాబు. తర్వాత పేరు పెట్టారు మీకు. పేరు పెట్టిన తర్వాత మీరు పెరిగారు, విద్యాభ్యాసం చేశారు, తర్వాత మీకు అవగాహన ఆకలింపు చేసుకున్నారు, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. తర్వాత మీరు నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా దేనిగో మీరు ట్రై చేసి ఉంటారు. ఆ తర్వాత ఒక జర్నలిస్ట్గా మీరు ఇప్పుడు ఉన్నారు. తండ్రి అయ్యారు, మళ్ళీ ఇప్పుడు పొద్దున్న మీ పిల్లలకు పెళ్లి చేస్తే తాత అవుతారు. ఇలా ఇలా రూపాంతరం చెందుతూ ఒక మనిషిగా మీరు మొత్తం అని నేర్చుకునే టైంకి మీకు ఎంత టైం పట్టింది? ఇంత టైం పట్టింది మీకు. ఇప్పుడు ఎంత ఏజో నాకు తెలియదు, కానీ మీ ఏజ్కి మీరు ఇప్పుడు చాలా వరకు తెలుసుకున్నానని మీరు ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది కదా? సేమ్ అదే కదా సార్, ఇప్పుడు కరాటే కళ్యాణ్ ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో పుట్టి ఎక్కడో చేసి ఎక్కడో ఉన్న అమ్మాయి ఇండస్ట్రీలో ఒక పెద్దలు 10 మంది పెద్దలు ఉన్న మా అసోసియేషన్లో నిలబడి నేను కూడా ఫైట్ చేస్తాను, నేను పోటీ చేస్తాను. మా అసోసియేషన్ మీ పరిశ్రమ వేరు, రాజకీయాలు. అక్కడ నుంచి లింక్ అవుతుంది, అది లింక్ అవుతుంది. మీరు పోటీ చేసింది ఫస్ట్ ఈసీ మెంబర్ అంటే అది రాజకీయలాగే. ఇప్పుడు అది కూడా మరి రాజకీయ నాయకులకు లేని పోటీ మా అసోసియేషన్ గురించి ఎందుకు అడుగుతుంది? సో దానికి దీనికి సమాధానం, మీరు జనరల్ ఎలక్షన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఎలక్షన్. సో మీరు ఒప్పుకుంటారుగా, దానిలో నేను పోటీ చేశాను, నెగ్గాను, నాదంటూ ఒక మార్క్ వేసుకున్నాను అక్కడ కూడా. సో నేను ఓడిపోవచ్చు ఈరోజు, మళ్ళీ గెలవచ్చు, అది కాదు. కరాటే కళ్యాణ్ మంచి చేస్తుందని ఒక మనస్తత్వంలో మనసులో అందరూ ఉంది కదా, ఇది చాలు. ప్లస్ నేను ఎప్పుడు పేద ఆర్టిస్టుల వైపు, పేదవాళ్ళ వైపే ఉన్నాను, నా మనస్తత్వం అదే, నేను హెల్పింగ్ నేచర్. ఈరోజు నాకు బీజేపీలో జాయిన్ అవ్వగా నాకు ఒక పొజిషన్ రావాలి, నేను ఒక ఇది రావాలి అని నేను అనుకోను. నేను సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యాను. నా పనితీరు, నా పద్ధతి, నేను మాట్లాడే తీరు, నేను చేయగలిగేది వాళ్ళకి నచ్చినప్పుడు, నా అవసరం ఖచ్చితంగా ఉందన్నప్పుడు వాళ్ళు నాకు ప్లేస్ చూపిస్తారు, వాళ్ళు నాకు ఒక పదవిస్తారు. ఖచ్చితంగా నేను అదే కోరుకుంటాను. మోడీ గారు ప్రతి రాజకీయ పార్టీ ప్రలోభాలు ఏమైనా పెట్టి తీసుకెళ్లి జాయిన్ చేసుకుంటారేమో, మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని, తర్వాత అక్కడ తీసుకెళ్లి కూచిపెట్టి తర్వాత తోసేస్తారేమో. ఇక్కడ ఎవరికి ఎవరు ఏదో ఇస్తామని మభ్యపెట్టలేరు. ఇది చాలా డిసిప్లైన్డ్ పార్టీ. డిసిప్లైన్డ్ పార్టీలో చేరేటప్పుడు మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం జాయిన్ అవ్వకపోవడం బెటర్. జాయిన్ అయిన తర్వాత మన పార్టీ సిద్ధాంతాలను మనం గౌరవించాలి. నాకు ఇస్తేనే వస్తాను అంటే ఇక్కడ ఎవరు ఇవ్వరండి, ఇది ఆ పార్టీ కాదు. మీరు నాకంటూ ఒక ప్లేస్మెంట్ రావాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఇంతవరకు 21 ఇయర్స్లో నేను మా ఊళ్ళో ఉన్న టైం కన్నా ఇక్కడ ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లోనే నా సొంతగా అయిపోయింది, ఇక్కడే నాకు ఓటు హక్కు పెరిగింది, అక్కడ ఓటు హక్కు పోయి ఇక్కడ ఓటు హక్కు వచ్చింది. అలాంటప్పుడు ఇది నా ప్లేస్, ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ చేయాలి, ఇక్కడ నేను ఒక ప్లేస్ తీసుకుని నేను చేయగలిగిన మంచి చేద్దాం. నాకు ప్లేస్ ఇక్కడ అడుగుతున్నాను మేడం. మీరు మా ఎన్నికలు చెప్పారు, మా అసోసియేషన్ చాలా చిన్న వ్యవస్థ, మీకు ఒక మైనర్ గ్రామ పంచాయతీ కన్నా చాలా చిన్నది. ఎంత 936 ఓటర్లు ఏదో ఉన్నారా, చాలా చిన్న వ్యవస్థ. అక్కడ మామూలుగా మీ యూనియన్లు నిలబడుతుంది. ఇక్కడ రాజకీయాలకు రావాలన్నప్పుడు ఒక నియోజకవర్గం కావాలి, ఒక ప్లేస్మెంట్ అనేది ఉండాలి. మీరు ఇప్పుడు ఆంధ్రాలో అనుకో, మీరు విజయనగరం కావచ్చు, విజయనగరం గురించి మీరు ప్రాతినిధ్యం వహించబోతారు భవిష్యత్తులో, అక్కడ నుంచి పోటీ చేస్తారు బీజేపీ అభ్యర్థిగా అనేది ఒక ఉంటుంది. ఇక్కడ కరాటే కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? రాజకీయ కార్యకర్తగా ఉండిపోతారా? మీకంటే ఒక నియోజకవర్గం ఏమైనా ఉంటుందా? ఏంటి భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ ఆలోచించుకొని తెలంగాణలో కొనసాగడానికి మీరు ముందుకు వచ్చారా? ఎందుకు ఏపీ వైపు వెళ్ళలేకపోయారు అనేది నా ప్రశ్న. ఇది జాతీయ పార్టీ సార్, జాతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ కాదు. సో ఇది భారతీయ జనతా పార్టీ, ప్రాతినిధ్యం ఉన్న పార్టీ, జాతీయ పార్టీ. ఈరోజు కరాటే కళ్యాణి గట్టిగా, ఇప్పుడు ఆయన తేజస్వి సూర్య ఎక్కడున్నారు? కర్ణాటకలో ఉన్నారు. ఆయన కర్ణాటక నుంచి మొత్తం ప్రపంచానికి తెలిసారు, తెలియకూడదని లేదు. స్మృతి ఇరానీ గారిని తీసుకోండి, ఎక్కడ ఆవిడ ఆర్టిస్టు, ఎలా ఆవిడ ఎంతవరకు వెళ్ళారు? ఇది ఈ ఎలా వెళుతుంది వాళ్ళ తాలూకా వే దారి అన్నది మనం వేసుకునే విధానం, మనం మాట్లాడే పద్ధతి, మనం చేసే పనులే చూపిస్తాయి. ఇక్కడ పని మాట్లాడుతుంది. విజయనగరం అయితే మీ సొంత నియోజకవర్గం, విజయనగరం
కరాటే కళ్యాణ్ మా అమ్మ ఇక్కడ పుట్టి పెరిగింది, మా పేరు అక్కడ హైదరాబాద్లో వినిపిస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరాటే కళ్యాణ్ అంటే వినిపిస్తుంది, మా అమ్మాయి మా అమ్మాయి ఉంటుంది. హైదరాబాద్కి వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక ఆర్టిస్టుగానే చూస్తారు, తమ మనిషిగా చూడరు, ఒక ఆర్టిస్టుగానే చూస్తారు, వినోదాన్ని అందించే ఒక ఆర్టిస్టుగానే చూస్తారు తప్పితే తమ మనిషిగా ఓన్ చేసుకోలేరు. విజయనగరం మాత్రం మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. కానీ విజయనగరం వెళ్ళకూడదనే రూల్ లేదు కదా, పార్టీ పంపిస్తే వెళ్తామేమో, రూల్ అయితే లేదు కదా. ఈ రోజు విజయనగరం ప్రక్కన తెలంగాణలో నేను ఉండడానికి జాతీయ పార్టీలో నేను ఢిల్లీలో జాయిన్ అయ్యి వచ్చాను. యాక్చువల్లీ అక్కడ ఎంపీలో, ఎందుకంటే మనకి ఇప్పుడు కోవిడ్ ఆంక్షల వల్ల పెద్దవాళ్ళు కొంతమంది వెళ్ళి కలిసే అవకాశం లేదు. బట్ నేను 10వ తారీఖునే నేను జాయిన్ అయిపోయాను బీజేపీ పార్టీలో. బట్ అది చెప్పడానికి మనకు ముహూర్తం కోసం నేను వెళ్ళి జాయిన్ అయ్యి ఉండొచ్చు, 15 ఇక్కడ నేను అనౌన్స్ చేశాం. బట్ నేను అలాంటప్పుడు నేను ఇక్కడ జాయిన్ అవుతున్నప్పుడు నేను తెలంగాణలో జాయిన్ అయినా ఆంధ్రాలో జాయిన్ అయినా నేను ఢిల్లీలో జాయిన్ అయ్యి వచ్చాను. నేను ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, వర్క్ చేయడానికి పార్టీ ఈమె ఇక్కడికి వెళ్ళి వర్క్ చేయండి అని చెప్పొచ్చు. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అని వాళ్ళు అనుకుని వాళ్ళు ఇచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్తాను. నేను ఆశతో నాకు ఎమ్మెల్యే వస్తుంది ఎంపీ వస్తుంది అని నేను వెళ్ళలేదు. ఏ రోజు నేను భారతీయ జనతా పార్టీకి నేను అట్రాక్ట్ అయ్యాను. భారతీయ జనతా పార్టీ నాకు నచ్చింది సిద్ధాంతం. ఆ సిద్ధాంతం చిన్నప్పుడు మా స్కూల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే అక్కడ వాళ్ళు మామూలుగా నమస్తే సదా వత్సలని పాడేటప్పటి నుంచి నాకు మైండ్లో ఉంది. ఈరోజు సంస్కృత పాఠశాలలో అక్కడ జరిగే వాళ్ళందరూ అక్కడ హరికథా ఉత్సవాలు జరిగేటప్పుడు, అక్కడ సంస్కృత పాఠశాల వేద పఠనం జరిగేటప్పుడు, ఇటువైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళందరూ ధ్వజ ప్రణామం అన్నప్పుడు ఇవన్నీ చూసేప్పుడు నేను ప్రభావితం అయి ఉండను. తర్వాత ఇప్పుడు నేను కొన్ని పథకాల వల్ల నేను ప్రభావితం అయింటాను. బట్ నేను సామాన్య కార్యకర్తగా ఉండిపోతానని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నాకు ఖచ్చితంగా పని చేయాలని ఉంది, నాకు పని చేస్తే నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సామాన్య కార్యకర్తగా ఉండిపోవాల్సి వస్తే కూడా నేను ఆశ్చర్యపోను, ఎందుకంటే నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నానంటే అది గొప్పే కదండి. ఎందుకంటే మనం ఎక్కడా మీరు రాణించలేకపోయారు అనకండి, రాణించాను కాబట్టి ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ అడిగారు. నేను రాణించకపోతే మీరు నన్ను ఇంటర్వ్యూ అని అడగరు. ఇంతోమంది ఉండగా నన్ను ఎందుకు అడుగుతారు మీరు? కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ ఎస్ కాంట్రవర్సీ ఏమండి, నెగిటివ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కాంట్రవర్సీ గుడ్ మంచిది అన్నా మంచిగా చెప్తారు. కాంట్రవర్సీ ఎందుకు కాంట్రవర్సీ అయింది కళ్యాణి? గట్టిగా మాట్లాడద్దు నిజం మాట్లాడద్దు కూడా కాంట్రవర్సీ అంటున్నారు మీరు. కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ కళ్యాణి, ఎస్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. కాంట్రవర్సీ వల్ల మీకు ఈరోజు నాగరాజు గారు నన్ను ఇంటర్వ్యూ అడిగారు. కాంట్రవర్సీ కాకపోతే బాబి అని నేను క్యారెక్టర్ చేయబట్టే మీరు బాబి అని అన్నిసార్లు అంటున్నారు. అదే క్యారెక్టర్ నేను చెబుతూ మీరు నన్ను అడగరు. సో దానికి నా మనసు నాకు చెప్పింది రైటే కదా, నేను చేసింది రైటే కదా. ఇప్పుడు నాకు బీజేపీలో జాయిన్ అవ్వాలనిపించింది, నేను అందులోనే జాయిన్ అయ్యాను. బీజేపీలో మీరు ఎమ్మెల్యే అవుతారు ఎంపీ అవుతారని నా చేతిలో లేదు. నిజంగా నా తాలూకా అభిమానులు ఇష్టం ఉండేవాళ్ళు నేను వెళ్ళే ప్లేస్. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి మిమ్మల్ని ఎక్కడికి పంపించినా వెళ్ళి పనిచేయడానికి ఖచ్చితంగా పనిచేస్తా. ఖచ్చితంగా బీజేపీలో మీకు మంచి ఆదరణ లభిస్తుందని కోరుకుంటే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.